కార్మిక హక్కులు చట్టాలు కాపాడాలని వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని కార్మికులకు కనీస వేతనం 21000 ఇవ్వాలని ఉద్యోగులకు కార్మికులకు పని భద్రత కల్పించాలని స్కీమ్ వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వాలని విశాఖ స్టీల్ ప్లాంట్ తో సహా ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని ప్రపంచ ఆదివాసి దినోత్సవం వర్ధిల్లాలని గిరిజన హక్కుల చట్టాలు కాపాడాలని సిఐటియు గిరిజన సంఘం మహిళా సంఘం ప్రజా సంఘాల ఆత్వర్యంలో అరకులోయలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేంద్ర సిఐటియు మండల కార్యదర్శి బాలదేవ్ అంగన్వాడీ యూనియన్ నాయకులు నాగమ్మ లక్ష్మి ఆశా సంఘం నాయకులు సుమిత్ర కొండమ్మ ఇలా సంఘం నాయకులు రాజ్ కుమార్ దొన్ను రత్నమణి పంచాయతీ కార్మికులు ఆసుపత్రి పారిశుద్ధ కార్మికులు హెచ్ఎస్టీసీ వర్కర్లు ఐటిడిఏ కార్మికులు తదితరులు పాల్గొన్నారు। అంతర్జాతీయ గిరిజన దినోత్సవం వర్ధిల్లాలి అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం వర్ధిల్లాలి అంతర్జాతీయ గిరిజన హక్కుల చట్టాలు అమలు చేయాలి కార్మిక హక్కుల చట్టాలు అమలు చేయాలి పిల్లలకు రక్షణ కల్పించాలి కార్మికుల కనీస వేతనం 21000 ఇవ్వాలి కార్మికుల కనీస వేతనం 21000 ఇవ్వాలి प्रपंच आदिवासी दिनोत्सव वर्धिल्लाले प्रपंच आदिवासी दिनोत्सव वर्धिल्लाले प्रपंच आदिवासी दिनोत्सव वर्धिल्लाले।